వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. భీమిలి వైసీపీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాస్ పేరును ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అవంతి ఎన్నికల సభనానికి శంకారావం పూరించారు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నుంచి ర్యాలీగా పార్టీ శ్రేణులతో కలిసి అన్నవరం చేరుకున్నారు. ఆనవాయితీ ప్రకారం గంగమ్మకు పూజలు చేసి ఎన్నికలకు సిద్ధమయ్యారు. రేపు అంతర్జాతీయ మ్యాప్ లో ఉంటుంది మన అన్నవరం గ్రామం. మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఇండియా మ్యాప్ లో కాదు. ఒబెరాయ్ హోటల్, ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అన్నవరం, భీమిలి, విశాఖపట్నం అంటే ఒక ఇంటర్నేషనల్ మ్యాప్ లో ఉంటుంది. అందుకంటే నాకేం కావాలి కాబట్టి రేపు మరి సంవత్సరాల హోటల్ వచ్చినా, ఇక్కడ తినేసి వచ్చినా, లేదా ఇంకో కంపెనీ వచ్చినా, మరి నా ఉద్దేశం ఒకటే, స్థానికులకి ఈ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా భాగస్వాములు కావాలన్నదే నా ఉద్దేశం. ముఖ్యంగా స్థానికులు అంటే కాపులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, రాఘవంశులు ఉన్నారు, నగరాలు ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు, వీరందరూ కూడా. మరి మొన్న కూడా నేను చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి, ఒక వీళ్ళందరూ కూడా మనం చాలా మంది ప్రైవేటు కంపెనీలకి ఎకరాలెకరాలు ల్యాండ్ ఇస్తున్నాం సార్. వీళ్ళందరూ ఈ రోజు పెళ్లి చేసుకుందాం ఉన్నా చాలా మరి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. లక్ష రూపాయలు 10 లక్షలు కట్టాలి కళ్యాణ మండపం అంటే కాపులు కొట్టే, యాదవులు కొట్టే, వెలమలు కొట్టే ఇచ్చారు. నిన్నే మరి కలెక్టర్ గారు కూడా ఆర్డర్ ఇచ్చారు, వాటిందో తెలియదు. నగరాలకి నాగవంశులకు కూడా, నాగవంశులకి పద్మనాభం ఒక ఎకరం, నగరాలకు ఒక హాఫ్ ఎకరం మధుర వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అలా మత్స్యకారులు కూడా రేపు ఈ 14 గ్రామాలనే మత్స్యకార గ్రామాలు. మరి నేను పూర్వజన్మలో మత్స్యకారులకు పుట్టుంటాను, అందుకనే మీరంటే నాకు అంత సెంటిమెంట్ అంత ఇది. మరి మీ 14 గ్రామాల్లో కూడా పార్టీలకు అతీతంగా అభిమానించే వ్యక్తులు ఉండటం అదృష్టం. నేనైతే ఇంకా డబ్బులు సంపాదించాలనో, ఇంకా పేరు సంపాదించాలనో రాజకీయాలు రాలేదు. నిజంగా సహచార ఉద్దేశంతో వచ్చాను. మరి నా దృష్టికి వచ్చినటువంటి నా సమస్యల్ని, అవి వ్యక్తిగత సమస్యలైనా ప్రభుత్వ పరంగా కానీ, మనకు తెలిసినంతవరకు నేను ఎలాంటి పక్షపాతం లేకుండా, మరి ఎలాంటి బయాస్గా యాటిట్యూడ్ లేకుండా అందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. మరి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా నా లక్ష్యం ఉంటే మళ్ళీ ఎమ్మెల్యే ఎందుకు కావాలి, ఆల్రెడీ ఎమ్మెల్యే అయ్యాను, ఎంపీ అయ్యాను, మినిస్టర్ అయ్యాను, మళ్ళీ ఎమ్మెల్యే ఎందుకు కావాలంటే మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటే. మరి నేను ఇక్కడ పుట్టకపోయినా నాకు ఈ భీమిలి చాలా ఇచ్చింది. ఎవరు ఏం పెట్టినా, ఎవరు ఏం చేసినా మన యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, దానికి మీ అందరి సహకారంతో కృషి చేస్తామని, మీ అందరూ కూడా మరి ఎస్ఎంపీటీ సూర్యబాబు గారు మా శిష్యుడు ఎక్కడున్నాడు ముందురా భావం. మరి నా అదృష్టం ఏంటంటే అంతకుముందు ఎమ్మెల్యే చేసినప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు, మరి మా సోదరులందరూ మన కనిపిస్తుంది, మళ్ళీ 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 కనిపిస్తుంది. మీ అందరి యొక్క అది సైడ్ అంతా అయింది. మరి వారు ఈ సైడ్ ఇచ్చినందుకు కూడా వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా 2 సార్లు దీపించారు. మీ అందరూ కూడా మళ్ళీ రేపు 2 ఓట్లు వస్తాయి. మరి ఇంకా చాలా మహాడోత్సవమైన టైం అయిపోయింది, పోయిన టైం అయింది కాబట్టి 2 ఓట్లు కూడా ఒక ఓటు ఎంపీగా మన బొత్స సత్యనారాయణ మెసేజ్. మరి 2 సార్లు పార్లమెంట్ సభ్యులు చేశారు కాబట్టి, మరి 2 సార్లు పార్లమెంట్ సభ్యులు చేశారు కాబట్టి ఆ ఎంపీగా ఆవిడికి, ఎమ్మెల్యేగా నాకు 2 ఓట్లు కూడా మీ అమూల్యమైన అధిపతి ఓట్లు దాని గుర్తు మీద వేసి దీవించి అసెంబ్లీకి పంపించాలని మీ అందరూ కూడా చేతులతో సరసరి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నామమ్మా.